నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, మేము కూడా అంతా బాగున్నాం. కార్తీక్ అనుకుంటున్నాను. కార్తీక పురాణం అంతా మనకి కార్తీక మాసంలో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎటువంటి మహాభాగ్యాలు కలుగుతాయి, ఇలా అన్నీ మనకి వివరిస్తుందండి. దీన్ని నేను మొత్తం వివరంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు మొత్తం వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక పురాణం 8వ రోజు చేయవలసిన పారాయణం, శ్రీ హరినామ స్మరణ ఆరాధనోద్యోపాయం. వశిష్ఠుల వారు చెప్పినదంతా విని మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినూ శ్రద్ధగా విన్నాను. అందులో ధర్మం ఎంతో సూక్ష్మమని, పుణ్యం అతి సులభంగా కలుగునని, అవన్నీ నదీ స్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వల్ల కలుగునని మీరే చెప్పి ఉన్నారు. కానీ ఇట్టి స్వల్ప ధర్మము దీని మర్మమును విడమర్చి విపులముగా నాకు తెలియజేయమని ప్రార్థించుచున్నాను అని అన్నాడు జనకుడు. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వుతో, రాజా, నువ్వు అడిగిన ప్రశ్న సముచితంగానే ఉన్నది. వేద వేదాంగాల్లో కూడా సూక్ష్మ మార్గములు చాలా ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అనే ధర్మములు మూడు రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలను మూడును సమకూడిన సమయంలో సత్వమును గుణము జన్మించును. ఆ ఫలమంతయు పరమేశ్వరుని అర్పించి మనోవాక్కాయ కర్మలచే చేసిన ధర్మ సాత్విక ధర్మం. అది సమస్త పాపమును నాశనం చేసి పవిత్రులను చేసి దేవలోక భూలోకాల్లో సుఖాలను కలుగచేస్తుంది. సాత్విక ధర్మం ఆచరిస్తూ పుష్కరాలయందు, పుణ్యనదుల్లో మరియు పుణ్యకాలములందు, దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడే కుటుంబకుడైన బ్రాహ్మణుకు ఎంత స్వల్ప విధానము చేసినా, లేక నదీ తీరమందు ఉన్న దేవాలయంలో జప తపములు మొదలుగున్నవి విశేష ఫలములు పొందగలరు. రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులు విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మము పునర్జన్మకు కారణమే, కష్టసుఖాలు కలిగించును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులు విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయంలో డాంబికముగా చేయు ధర్మము. ఆ యొక్క ఎలాంటి ధర్మ ఫలము ఇవ్వదు. దేశకాల ఫలితము సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణముతో భస్మమైనట్టు శ్రీ మన్నారాయణ నామము తెలిసి కానీ తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు నశించి ముక్తి పొందురు. దానిక ఒక కథ చెప్తాను వినుము. అజామిలుని కథ. పూర్వము కన్యాకుబ్జము అను పట్టణమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతాన్ని తెంచి మద్యము సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడల్లో మునిగి ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులు మర్చి ఆమె వెంటనే కాలం గడుపుచుండెను. రాజా, అతిగారాభము ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కదా. తమ బిడ్డలపై ఎంత అనురాగమునో పైకి తెలియపరచక చిన్ననాటి నుండే వారిని అదుపాజ్ఞలతో ఉంచకపోతే ఈ విధముగానే జరుగును. ఆ ఎరుకుల స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె ఉంది. కొంతకాలమునకు ఆ బాలిక యుక్త వయసు రాగా కామాంధకారముచ్చే కన్ను మిన్ను గనక అజామిరుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు జరిపి ఆ ఇద్దరు బిడ్డలకు తల్లి అయినది. ఆ ఇద్దరు పురుట్లోనే మరణించారు. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కన్నది. ఆ బాలునికే నారాయణ అని పేరు పెట్టి ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో పెంచుచుండిరి. కానీ నారాయణ అని స్మరించినచు తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు. ఈ విధంగా కొంతకాలము జరిగిన తర్వాత అజామిరునుకు శరీర పటుత్వం తగ్గి మంచం పట్టి చావునుకు సిద్ధంగా ఉన్నాడు. ఒకనాడు భయంకరమైన ఆకారాలతో పాశం మొదలైన ఆయుధములు ధరించి యమభటులు ఎదురుగా వచ్చారు. వారిని చూచి అజామిరుడు భయంతో కుమారుని పైనున్న ప్రేమతో ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు వదిలాడు. అజామిరుని నోట నారాయణ శబ్దం వినబడగానే యమభటులు భయంతో గడగడా వణుకుసాగిరి. ఆ సమయంలోనే
దివ్యమంగళకారులు శంకు చక్ర గదాధరులే. శ్రీమన్నారాయణ 8వ అధ్యాయము 8వ రోజు పారాయణం పూర్తి అయినది. ఈ మనకి 8వ రోజు అధ్యాయం, మిగిలిన కథ 9వ అధ్యాయంలో వస్తుందండి. కంటిన్యూస్. ఇంకా కార్తీక పురాణం అనేది కార్తీక మాసం చెయ్యని వారు కూడా కార్తీక పురాణం అనేది వినవచ్చండి. దానివల్ల ఎంతో పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఆ కార్తీక దామోదరుని ఆశీస్సులు కూడా కలుగుతాయి. కాబట్టి ఎవరైనా మీకు కార్తీక మాసం చేయని వారు ఉన్నా, వాళ్ళకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని ప్రమోట్ చేసి వాళ్ళకి కూడా ఆ కార్తీక దామోదరుని ఆశీస్సులు కల్పించండి. ఈ వీడియోనే కాకుండా కార్తీక పురాణం మిగిలిన అధ్యాయాలు కూడా మీకు వీడియో ఎండింగ్లోనూ మరియు ప్లేలిస్ట్ రూపంలో కూడా, కార్తీక పురాణం ప్లేలిస్ట్ రూపంలో కూడా పెట్టానండి. లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా మిగిలిన అధ్యాయాలు కూడా చదవండి. కార్తీక పురాణం సంపూర్తిగా నేను అన్ని వీడియోలు ప్రతిరోజు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ వాచ్ చేయండి. ఇవే కాకుండా ఏకాదశి, ద్వాదశి తిథులు ఏ రోజులు వచ్చాయి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయండి. చూశారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్వినితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.